పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా మారద వెంకయ్య గారు వ్రాసిన భాస్కర శతకంలోని పద్యాలను వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ముప్పై ఒక్క పద్యాలను వివరణయుక్తంగా నేర్చుకున్నాము ఈరోజు ఈ వీడియోలో ముప్పై రెండవ పద్యంను తెలుసుకుందాం ముందుగా పద్యమును చూద్దాం కామిత వస్తు సంపదలు గల్గు ఫలం బురులాసపడ్డచో ఏమి పెట్టడేని సిరి ఏటికి నిష్ఫలమున్న పోయిన భ్రామిక పడ్డలోకులకు పండగనేమది ఎండిపోవగానేమి ఫలంబు విడదిన్నటికైన ముసిండి భాస్కరా మరొక్కసారి కామిత వస్తు సంపదలు గల్గు ఫలంబోరు లాసపడ్డచోన్ ఏమియు పెట్టడేని సిరి ఏటికి నిష్ఫలమున్న పోయిన పడ్డ పడ్డలోకులకు పండగనేమది ఎండిపోవగానేమి ఫలంబు చేదు విడదిన్నటికైనా ముసిండి భాస్కరా మంచి పనులకు ఉపయోగపడనటువంటి సంపద అది ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటున్నారు మారద వెంకయ్య గారు అంటే ఇక్కడ కామిత వస్తు సంపదలు కలుగు ఫలంబు ఒరులు ఆశపడచ్చు కామిత వస్తు సంపదలు తను కోరుకున్నటువంటి వస్తువులు సంపదలు కలిగి ఉండడం చేత అంటే అష్ట ఐశ్వర్యములను కలిగి ఉండడం చేత ఆ అష్ట ఐశ్వర్యములను కలిగినటువంటి ఆ ఫలంబు ఫలితాన్ని ప్రయోజనాన్ని అనుభవించాలి అని అంటే తన దగ్గర అష్టైశ్వర్యములు ఉన్నాయి సంపద ఉంది కాబట్టి ఆ సంపదకు ఖచ్చితంగా ఇతరులు ఎంతో కొంత ఆశపడతారు మరి ఒరులు ఆశపడ్డచో ఇతరులు ఆశపడ్డట్టయితే ఏమీయూ పెట్టడే అని వారికి తనకు ఉన్న దాంట్లో మంచి పనులకు కొంచెం సహాయం చేయనట్టయితే అటువంటి సిరి ఏటికి అటువంటి సంపద వాడి దగ్గర ఉండడం ఉండడం వల్ల ప్రయోజనం ఏముంది నిష్ఫలం ఉన్న పోయినన్ అది నిష్ఫలము ఫలితం లేనటువంటి ఎటువంటి ఫలితం లేదు వాడి దగ్గర ఉన్నా లేకపోయినా ప్రయోజనం లేదు కాబట్టి అది ఉన్నా పోయినన్ నిష్ఫలము వాడి దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటున్నారు ముసిండి చేదు విడదు ఎన్నటికైనా ముసిండి చెట్టు అంటే ముష్టి చెట్టు అంట ముష్టి చెట్టు యొక్క పండ్లు చేదు విడదు ఎన్నటికైనా ఎప్పుడూ కూడా చేదుపో అది కాయ నుండి పండు వరకు కూడా చేదుగానే ఉంటాయి ముష్టి పండ్లు మరి అటువంటి చేదుగా ఉండేటటువంటి ముష్టి పనులకు భ్రామిక పడ్డ లోకులకు ఆ ముష్టి పండ్లను చూసి ఆహా ఎంత బాగున్నాయి తింటే బాగుండు కదా అని ఆశపడ్డటువంటి ఈ జనానికి ఈ లోకులకు పండగనేమి అది ఎండిపోవగా ఏమి పలంబు ఆ ముష్టి పనులు పండితే ఏమి అవి ఎండిపోతే ఏమి లాభము అంటున్నారు ఎందుకంటే అది కాయగా ఉన్నా పండుగా ఉన్నా దాన్ని చూసి కాయలు బాగున్నాయి తింటే బాగుండు అని ఆశపడితే అది నిష్ఫలము ప్రయోజనం లేదు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అది కాయగా నుంచి ప కాయ నుండి పండు వరకు ఎప్పుడైనా చేదుగానే ఉంటుంది కాబట్టి అది పండితే ఎంత ఎండిపోతే ఎంత అంటున్నారు ఇక్కడ మారద వెంకయ్య గారు ఏ విధంగా అయితే ముష్టి పనులు పండిత పండి పండినా ఎండినా లాభం లేదో ఆ విధంగానే ఇతరులకు దానం చేయనటువంటి ఇతరులకు సహాయం చేయనటువంటి పిసినారి వద్ద ఉండేటటువంటి సంపద అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒక్కటే అంటున్నారు మారద వెంకయ్య గారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు